మిమిక్రీ ఆదిగురు నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఈరోజు లేరు అన్న నిజాన్ని అసలు నమ్మలేకపోతున్నామండి. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని నాకు కాల్ రాగానే మార్నింగ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మేము వచ్చిన ఒక 10 నిమిషాలకి ఇలా జరగడం నిజంగా బాధాకరంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను గురువు గారిని 11 సంవత్సరాల క్రితం ఆయనను చూడాలంటే నన్ను అన్నయ్య అప్పుడు బెంగళూరు తీసుకెళ్లారు. ఆ తర్వాత వరంగల్కి వచ్చిన తర్వాత మాకు యూనివర్సిటీలో కోర్సు ఉంది, మీరు నేర్చుకోండి అని ఆయనే మమ్మల్ని అందరిని జాయిన్ చేపించి మాకు ఆదిగురువుగా నిలిచి ఈరోజు నేనే కదండి ప్రపంచంలోని ఎంతోమంది మిమిక్రీ ఆర్టిస్టులకి ఆయన ఆదిగురువు, మిమిక్రీ పితామహుడు అని కూడా మేము అంటాము. సో అలాంటి ఇప్పుడు ఒక కన్న తండ్రి లేని లోటు మాలో ఇప్పుడు ఏర్పడింది. మన మిమిక్రీకి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చి ఈరోజు ఆయన బర్త్డేనే మిమిక్రీ డేగా ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకునేంత గొప్ప స్థాయిగా ఎదిగారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చాలా మంచి పనులు చేశారండి. తర్వాత ఇప్పుడు వరంగల్కు ఒక 1000 స్తంభాల గుడి ఒక కిలా ఎలాగో మా గురువుగారు కూడా అలానే. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తానని నిజంగా చాలా కృతజ్ఞతలు.